మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు అది వీడియోస్ ద్వారా కానీ షార్ట్స్ ద్వారా కానీ చూస్తున్నారు చూడడం వల్ల మా ఛానల్కి జస్ట్ చూస్తున్నారనిపిస్తున్నా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి షేర్ చేశారంటే మీరు పొందినటువంటి ఆనందాన్ని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశులకన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు ఎలా ఉంది ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను వ్యాపారంలో బాగుంటానా ఉద్యోగంలో బాగుంటానా లేదా ఆర్థికంగా బాగుంటానా లేదా నా ఆరోగ్యం బాగుంటుందా నా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగాలు వస్తాయా ఇవన్నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఇవన్నిటి కూడా మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఆ యొక్క గ్రహాల కదలికలు ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క దీన్ని అంతా కూడా చేసుకొని వారి యొక్క ఆధారాలతో ఎంతోమందితో విశ్లేషించి ఎన్నో దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క సైన్స్ అనమాట ఇది ఒక లెక్క దీన్ని లెక్క వేసి కౌంట్ చేసి ఎలా చేయాలి ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది క్షుణ్ణంగా ద్వాదశ రాశులకి అన్నిటినీ కూడా మనము వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని బట్టి పుట్టుక ఆధారాన్ని బట్టి జన్మించిన అన్ని రకాలుగా దాన్ని లెక్క వేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట దీని వెనక మా టీం మీకు చూపిస్తున్నారు చూస్తున్నారు టెక్నికల్ టీం కూడా చాలా కష్టపడతారు ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ప్రచారం కానీ రిసీవ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకోసమే మేము చేస్తున్నాము మమ్మల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్నారు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక పై పై చెప్పే విషయాలు కాదండి లోతైన అధ్యయనంతో రాశి ఫలితాలన్నీ కూడా రూపొందించాం నక్షత్ర గ్రహణం సూర్యగ్రహణం అన్నిటిని కూడా రాశిలో చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది శని ప్రభావం ఎలా ఉంటుందని చూసి 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 చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం మీ జీవితం కాదు మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది మనకు ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మనం చెప్పామంటే తెలిసిందంటే జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ వెళ్తాం లేదా ఎగిరి దూకి వెళ్తాం కదా అలాగే పడుతున్న వర్షానికి ఒక గొడుగులాగే ముఖము ఇక్కడ అంతా తడవకుండా ప్రొడక్ట్ చేయగలరు కానీ అస్ట్రాలజర్ వర్షం నుంచి కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు గొడుగు పట్టగలం అదే జ్యోతిష్యం అండి ఈ నెల ఈ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వర అని ప్రిడిక్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారని అంటున్నారు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో గ్రహస్థితి ఎలా అంటే మేషరాశిలో జీవకారుడు గురుడు కాలానికి కారకుడైన రాహు కలిసి ఉన్నారనమాట మిథునంలో రవి బుధులు కలిసి ఉన్నారు బుధుడు ఎనిమిదిన కర్కాటకంలో మారుతున్నారు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు ఉండి ఏడవ తేదీ సింహంలోకి మారుతున్నారు సింహరాశిలో కుజుడు ఉన్నారు మిథునంలో ఉన్న పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలోకి మారుతున్నారు అనమాట ఆయన తులారాశిలో కేతు ఉన్నారు కుంభరాశిలో వక్రీకరించి శని సంచారం చేస్తున్నారు చంద్రుడు ఈ నెల మొత్తం కూడా అన్ని రాశుల్లో తిరిగి ఉన్నారన్నమాట కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ద్వాదశ రాశులకి పన్నెండు రాశులకి మీ మీ రాశికి ఏ గ్రహాలకి ఎలా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి డబ్బు కుటుంబం శుభకార్యాలు కొత్త కెరీర్ అవకాశాలు మొదలైనవి అనుకూలంగా ఉండవచ్చు ఈ నెల ఖర్చులతో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు వ్యక్తిగతంగా జీవితంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది ఎన్నో ఇబ్బందులు మానసికంగా పడుతున్నారు కదా కాస్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పడండి జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి జాగ్రత్త ప్రతి విషయంలో ఒక వైరాగ్యం రాశిలో కేతు ఉండడం వల్ల ప్రతి విషయంలో ఒక వైరాగ్యం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే అవకాశం అయితే ఉంది వివాహం కాని వారికి మనీ రిలేటెడ్ ఫైనాన్స్ ఇట్ ఫండ్స్ గతం కంటే కాస్త మెరుగుపడుతుంది కాస్త కోర్టు వ్యవహారాలు కాస్త ఉపశమనం కలిగిస్తుంది ఏదో కోల్పోయినటువంటి ఒక భావనతో ఉన్నారు కదా మర్చిపో అవన్నీ ఇక మీద అన్ని మంచి రోజులే తులరాశి వారికి డోంట్ వరీ అవన్నీ ఇబ్బందులన్నీ అధిగమిస్తూ వస్తున్నారు మనకు ఒక చిన్న దెబ్బ దాకిందనుకోండి దానికి ఒక సమయం పడుతుంది అది హీల్ అవ్వడానికి తులరాశి వారికి ఆ హీలింగ్ స్టార్ట్ అయింది ప్రభుత్వ కాంట్రాక్ట్ లేదా ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంటి అలంకారం వాస్తు దిద్దుకోవడము దాన్ని రీమోడలింగ్ చేయడము అవన్నీ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంట్లో విలువైనటువంటి వస్తువులు కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి స్థాన చలనం ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది లేదా చేస్తున్న ఉద్యోగం నుంచి ఇంకో చోటుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి స్త్రీలకు కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో ఉన్నది చేయండి కొత్త ప్రయత్నం ఏది చేయకండి ఎవరిని నొప్పించకండి ఆర్థికమైనటువంటి లావాదేవీలు డిసిప్లిన్గా ఉండండి విద్యార్థులకు కాస్త ఊరటను కూడా చెప్పచ్చు వృత్తిపరంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాస్త విందు వినోదాల్లో జాగ్రత్తగా ఉండండి అత్యుత్సాహం చేయకండి ఆరోగ్యం పట్ల ఒక జనరల్ చెకప్ చేసుకోండి మీకు చాలా ముఖ్యమైనటువంటి అవసరం మీ యొక్క సమస్యలు అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుంటే దేన్నైనా సాధించగలరు కాబట్టి ఒకసారి నకసిక పర్యంతం జనరల్ చెకప్ ఒకసారి చేసుకోండి యోగా రిలేటెడ్ అవి ఎక్కువ చేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అస్సలు ముట్టుకోవద్దు నష్టపోతారు కంప్లీట్గా రాజకీయ నాయకులకి ఇది కాస్త గడ్డు కూడా చెప్పచ్చు సాంకేతిక నిపుణుల వారికి ఇది కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు రీసెర్చ్ చేసే వాళ్ళకి అవన్నీ కూడా బాగుంటుంది కళాకారులకి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీడియా వాళ్ళకి ఇది కొంచెం ఐటీ అండ్ మీడియా వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు ఇరవయో తారీఖున మరియు ఇరవై ఒకటో తారీఖున జూలైలో ఒక శుభవార్త స్థలవణాన్ని వింటారు ఏదో ఊరట వస్తుంది సోమవారం ఈ నెల అంతా కూడా కలిసి వస్తుందండి మీకు కార్యసిద్ధి కలిగించే రంగు పింక్ మరియు రెడ్డు చందనం మూడు కలర్లు కూడా మేము ఏదో ఒకటి వాడుకోవచ్చు అదృష్ట సంఖ్య ఒకటి దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఖడ్గమాల ప్రార్థన చేయండి దేవి దుర్గా సప్తసతి చండీ పారాయణ చేయండి చండీ హోమం చేయండి ఈశ్వర అభిషేకం కూడా చేయండి సోమవారం నాడు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి సమయంలో రావుకాల సమయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ దూపంతో ధూపం వేయండి మిత్రులారా జాగ్రత్త ఈ నెల కొన్ని వ్యవహారాల్లో వాగ్దానం ఇచ్చేటప్పుడు ఇది మాత్రం మీకు చెప్తున్నాను